భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. చాలామంది జూలై 15వ తేదీన గ్రామ సచివాలయానికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది అని ఎదురు చూశారు, కానీ నిన్న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కాలేదు. మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మరో 1-2 రోజుల్లో వస్తుంది అనే విషయాన్ని మనం ఈరోజు దినపత్రికల్లో చూడవచ్చు. దానికి సంబంధించి గ్రామ సచివాలయాలు 12671, 2000 జనాభాకో పరిపాలన వ్యవస్థ, కార్యదర్శి సహా 11 మంది ఉద్యోగులు 1-2 రోజుల్లో నియామక ప్రకటన. రాష్ట్రంలో కొత్తగా 12671 గ్రామ సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. అక్టోబర్ 2 నుంచి అమల్లోకి వచ్చే గ్రామ సచివాలయ వ్యవస్థపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదించింది. 2000 జనాభాకో సచివాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల ముంగిటికే పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలను అందించేందుకు ఒక్కో సచివాలయంలో కార్యదర్శితో సహా 11 మంది ఉద్యోగులు బాధ్యతలు నిర్వహించనున్నారు. అవసరమైన ఉద్యోగుల నియామకం కోసం 1-2 రోజుల్లో ప్రకటన వెలువడనుంది. 12 ప్రభుత్వ శాఖలను కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నారు. ఉద్యోగుల నియామకానికి శాఖల వారీగా పరీక్షా పాఠ్యాంశాలను సిలబస్ తయారు చేస్తారు. జిల్లా ఎంపిక కమిటీ డిఎస్సి ఆధ్వర్యంలో ప్రక్రియ పూర్తి చేయనున్నారు. మరి జిల్లాల వారీగా గ్రామ సచివాలయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అనంతపురం జిల్లాలో 1196 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ఒక్కో సచివాలయంలో 10 మంది చొప్పున మనం ఇక్కడ అన్ని పోస్టులు ఉన్నాయనే దాన్ని మనం ఇక్కడ నిర్ధారించుకోవచ్చు. అనంతపురం జిల్లాలో 1196 గ్రామ సచివాలయాలు, చిత్తూరు జిల్లా 1096, తూర్పుగోదావరి 1330, గుంటూరు 1053, కృష్ణా 933, కర్నూలు 953, నెల్లూరు 703, ప్రకాశం 919, శ్రీకాకుళం 1253, విశాఖపట్నం 807, విజయనగరం 726, పశ్చిమ గోదావరి 1036, కడప 666. ఇవి టోటల్ గా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి, గ్రామ సచివాలయాలకు సంబంధించిన సమాచారం. మరి ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సిన విషయం ఏంటి అంటే మరో 1-2 రోజుల్లో నియామక ప్రకటన అనేది రాబోతోంది. దీనికి సంబంధించి ఉద్యోగుల నియామకానికి శాఖల వారీగా పరీక్షా పాఠ్యాంశాలను తయారు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు. సిలబస్ అనేది మనకి శాఖల వారీగా సపరేట్ గా ఉంటుంది అనే విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత ఈ గ్రామ సచివాలయాల యొక్క ఎంపిక అనేది డిఎస్సి ద్వారా, అంటే జిల్లా ఎంపిక కమిటీ లేదా డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ప్రభుత్వం చేపట్టబోతోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా మొత్తం ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ మొత్తం 2వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. కాబట్టి నోటిఫికేషన్ 1-2 రోజులు లేట్ అయినప్పటికీ టోటల్ గా దీనికి సంబంధించిన వ్యవస్థ అయితే 2 అక్టోబర్ కల్లా అమల్లోకి రాబోతుంది. సో ఇది గ్రామ సచివాలయానికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చినా కూడా మన భాస్కర్స్ ఏరియాలో దాని గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీరు కూడా పొందాలి అని అనుకుంటున్నారా? కేవలం అనుకుంటే సరిపోదు. మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వాలి. Thank you for watching this video.